ATM సెంటర్ల వద్ద మాటు వేసిన చోర్లు, అమాయక ప్రజల్ని టార్గెట్ చేసిన దొంగలు, సీసీ కెమెరాల కళ్లకు గంతలు కట్టిన బడా మోసగాళ్లు, ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకుల్ని మోసం చేసి ఈజీగా డబ్బులు దండుకునే చోరుడు, దొంగల ఆగడాలకు కంచె వేసిన కంచికచర్ల పోలీసులు, కృష్ణా జిల్లా కంచికచర్ల నందిగామలో అమాయక ప్రజల్ని మోసం చేసి ఏటీఎం సెంటర్ల వద్ద మాయమాటలు చెప్పి డబ్బులు దండుకుంటూ అటు పోలీసులకు ఇటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్ జిల్లాల ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 173,000 నగదుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిఘా కళ్లను సైతం లెక్క చేయకుండా చోరులు ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేసుకుని ప్రజల నెత్తి మీద కుచ్చు టోపీ పెట్టి డబ్బులు దండుకుపోతున్నారు. దొంగలపై నిఘా పెట్టిన పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏటీఎం సెంటర్ల వద్ద నగదు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. స్వప్న అనే అమ్మాయి ఏటీఎంకి వెళ్ళడం జరిగింది. ఎస్బీఐ బ్యాంకు సంబంధించిన ఏటీఎం అక్కడ ఈ తోటా చరణ్ రాజ్ అయ్యాస్ కిరణ్ అతను కాకుండా జూన్ ఐదు చిన్న 16 ఏళ్ళకు ఉన్నాడు. అతను వచ్చేసి ఆమె అటెన్షన్ డైవర్ట్ చేసి ఆమె మాటలో పెట్టేసి పిన్ నెంబర్ అడిగేసి అంటే ఆమెకి ఏదో ట్రబుల్ వచ్చేసరికి ఆమె చేస్తాను విత్డ్రా చేస్తానని చెప్పి ఆమె కార్డు తీసుకొని ఆమె తెలియకుండా ఆమె కార్డు బదులు వేరే ఏటీఎం కార్డు ఆమె చేతిలో పెట్టేసి ఆమె ఒరిజినల్ కార్డు పిన్ నెంబర్ తెచ్చుకొని అక్కడ నుండి పారిపోయి వేరే ఏటీఎంలో 53,000 డ్రా చేయడం జరిగింది. సో అప్పటి నుండి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా మేము ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ నాగరాజు, ఎస్ఐ సందీప్, అలాగే కాన్స్టేబుల్ మన వినాయతుల్లా ఒక టీం ఫామ్ చేసి వీళ్ళ కోసం నిఘా పెట్టడం జరిగింది. వీళ్ళ మూమెంట్స్ మీద కిరణ్ రాజ్ అలియాస్ కిరణ్ని అలాగే అతనితో పాటు ఉన్నటువంటి జూనైల్ నేరస్తుని ఇంకా బాల నేరస్తుని ఇద్దరిని కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా మొత్తం వాళ్ళు మన జిల్లాలో 3 అఫెన్సులు, అలాగే ప్రకాశం జిల్లాలో 4 అఫెన్సులు చేసినట్టుగా ఒప్పుకున్నారు. అయితే వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటంటే 2 రకాలుగా ఉంది. ఒకటేమో పిక్ పాకెటింగ్ చేస్తారు, అంటే బ్యాంకులో కస్టమర్స్ పక్కన చేరి వాళ్ళకి తెలియకుండా బ్యాగులు అడ్డం పెట్టుకొని పాకెట్స్లోకి డబ్బులు కొట్టేయడము. రెండవ రకం ఏమో ఇంకా చెప్పింది ఏటీఎం కార్డ్స్ని ఆ కస్టమర్కు తెలియకుండా ఒరిజినల్ కార్డు కొట్టేసి అతని చేతిలో వేరే కార్డు పెట్టేసి అక్కడ నుండి కంపైపోతారు. ఈ లోపల పిన్ నెంబర్ కూడా వాళ్ళు రాబడతారు. ఆ పిన్ నెంబర్ తోటి వేరే ఏటీఎం సెంటర్కి వెళ్ళేసి అక్కడ డ్రా చేస్తారు, చేయడం జరుగుతుంది. ఈ 2 రకాల అఫెన్స్ మీరు చేస్తున్నారు. ఈ మొత్తం 7 అఫెన్స్కి సంబంధించి 173,000 మేము వీళ్ళ దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు జలసాలకు అలవాటు పడ్డారు బాగా. ఈ దొంగతనం అమౌంట్ తోటి తాగడము, అలాగే కొంత అమౌంట్ ఇళ్ళలో ఇవ్వడము, ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి శివకుర్తి, దర్శి, కొంత నూతలపాడు, సొంత నూతలపాడులో ఈ అఫెన్స్ చేసినట్టుగా మాకు తెలిసింది. కేసులు నమోదు అయినాయి ఇక్కడ. సో దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన అమౌంట్గా చెప్పడం జరిగింది.